పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పంతొమ్మిది వందల నలభైలో జన్మించిన కృష్ణంరాజు దాదాపు రెండు వందల సినిమాలో నటించి కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో జరగని వేశారు అటువంటి అభిమాన నటుడు రెబల్ స్టార్ కృష్ణరాజు మరణంతో ప్రేక్షకులు అభిమానులు దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురయ్యారు అయితే కృష్ణంరాజు ఎప్పటికే అభిమానుల గుండెల్లో ఉంటారంటూ ఆయనను ఎన్నో సార్లు కలిసిన ఏకే కళాకారుడు కరుణాకర్ ఉడియార్ కృష్ణంరాజు రూపాన్ని అభిమానుల కళ్ల ముందు ఉంచేలా సిద్దం చేశారు పెనిమండ్రి మండలం సత్తా రామేశ్వరంలో ఏకే ఆర్ట్స్ ప్రాంగణంలో ఈ అపురూప శిల్పం రెబల్ ను మరోసారి కళ్ల ముందుకు తీసుకువచ్చింది తొలుత కృష్ణంరాజు సొంతూరు మొగల్ తురులతో పాటు భీమవరం హైదరాబాద్లకు ఆయన విగ్రహాన్ని పంపేందుకు రెబల్ స్టార్ నమూనా శిల్పాన్ని సిద్దం చేశారు ఇక కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ఆయన విగ్రహాన్ని అందజేస్తామని ఆ తర్వాత అభిమానులు కోరిన చోట కావలసిన లోహంతో పంపేందుకు ఈ నమూనా శిల్పం సిద్దంగా ఉందని ఆర్ట్స్ కళాకారుడు కరుణాకర్ అన్నారు నా పేరు కరుణాకర్ ఒడియార్ అండి మాది నత్తారామేశ్వరం ద్వారా ఎన్నో విగ్రహాలు మన సినీ యాక్టర్ కృష్ణరాజు గారు అకాల మరణంతో ఆయన విగ్రహాన్ని నమూనాను తయారు చేయటం జరిగింది ఈ నమూనా క్లే క్లే మోడల్లో చేసాము దీన్ని మనం ఫైబర్లోకి బ్రాంచ్లోకి కన్వర్ట్ చేసి మన భీమవరం మొగల్తూరు అలాగే హైదరాబాద్ ఫిలిం నగర్ లో కూడా విగ్రహం పెట్టాలి అని అంటున్నారు అక్కడ కూడా ఈ విగ్రహాలు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఆల్రెడీ మేము భీమవరం మొగలుతురు కూడా విగ్రహాలు ఫుల్ సైజ్ విగ్రహాలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం అలాగే మాకు కృష్ణరాజు గారితో ఎన్నో సత్సంధాలు ఉన్నాయి ఈయన మన పార్లమెంట్ సభ్యులుగా అలాగే మన ఎంపీగా నర్సాపురం ఎంపీగా ఎన్నో చేశారు అప్పుడు మేము చేసిన ఎన్నో విగ్రహాలు చేతుల ద్వారా ఓపెన్ చేయటం అప్పుడు మాతో ఈయన మాకు సన్మానం చేయటం ఇవన్నీ జరిగినాయి నాన్నగారు కూడా ఎంతో ఎక్కువగా ఈయన కూడానే ఉండేవారు అలా ఏంటంటే ఈయనకి మాకు ఈయన మన జిల్లా వాసి కావటం మన జిల్లాకి సంబంధించి ఎన్నో ఎంతో ఎన్నో సార్లు మేము కలవటం జరిగింది ఈయన విగ్రహం చేయటం అది మాకు ఒక రకంగా బాధగా ఉన్న మేము ఏంటంటే ఈయన ప్రతిమ అందరిగుండెలోనూ చిరస్థాయిగా ఉండే విధంగా దీన్ని రూపుదిద్దడం జరిగింది ఈ పదకొండో రోజు కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులకి ఒకటి అందజేయడం జరుగుతుంది హైదరాబాద్ లో అలాగే తర్వాత కూడా ఈ ఫుల్ సైజ్ విగ్రహాలు మొదలు మన మొగల్ తూరు హైదరాబాద్ హైదరాబాదు భీమవరం ఈ ప్రాంతాలకు కూడా పంపించడం జరుగుతుందండి ఇది అంటే మెటల్ అయితే అది హైట్ ని బట్టి ఉంటది మెటల్ లో ఫైవ్ మీటర్ లో చేస్తున్నాం అది ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ అలా ఉంటాయి హప్సిగూడ చౌరస్తాలో ఉదయం